హాయ్ గైస్, రీసెంట్గా మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో ఏంటి అంటే కొందరు ఏం చేశారంటే ఆ గ్రూప్లో నెంబర్స్ అన్నిటినీ నోట్ చేసుకొని ఆ నెంబర్స్ అన్నిటికీ వాళ్ళకు ఒక ఫామ్ ఉంది అని చెప్పేసి వచ్చి మెసేజ్లన్నీ పెట్టి వాళ్ళకి మన పేరు చెప్తున్నారు అన్నమాట. పూర్ ఫిష్లో వస్తారు మన ఛానల్ ఏం చెప్పేసి డబ్బులు వేయించుకుంటున్నారు. సో బీ కేర్ఫుల్ గాయస్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. మన 2 ఇయర్స్ కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టి మనం ఇంత దీనిగా చేస్తున్నామంటే అంత వాళ్ళు ఏం చేసుకొని కానీ మన వాళ్ళ నెంబర్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయంటే చాలా అప్సెట్లో ఉన్నాను. అండ్ ఇంకొక విషయం, నా పేరు వాడుకొని ఎవరైనా మెసేజ్లు చేస్తుంటే ఖచ్చితంగా నమ్మద్దు అదైతే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు వేయించుకోవడం గట్ట జరుగుతుంది. చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. దయచేసి మన నెంబర్ 9573852415 వస్తుంది లాస్ట్కి, 9573852415 దాని నుండి వస్తేనే అది నాది, నా నెంబరు. సో మన బిజినెస్ అకౌంట్ నెంబర్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మన ఛానల్ ఏం వాడుకొని పోర్ ఫిష్ లాస్ అని చెప్పేసి సో గ్రూప్ నుండి నెంబర్స్ కూడా తీసేసుకొని సో వాళ్ళకైతే కాంటాక్ట్ అవుతారు, అందరికీ కాంటాక్ట్ అయ్యి సో అమౌంట్ అయితే అడుగుతారు అనమాట. అమౌంట్ అడిగేసి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారు, మరి పాస్సులు చేయరు అనమాట. మీకు ఏం చేస్తారంటే బ్లాక్లో పెడతారు. సో మన నేమ్ అయితే వాడుకుంటున్నారు. నేను వాళ్ళకి కాల్ చేస్తే ఏమంటున్నారంటే నువ్వేం చేసుకుంటూ చేసుకో అన్నట్టు మాట్లాడారనమాట. సో దీని మీద అయితే యాక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా. ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్తుంది ఇది ఖచ్చితంగా పక్కగా. అండ్ నేనైతే ఆగను, ఎందుకంటే మన ఛానల్ పేరు చెప్పుకొని నా పేరు చెప్పుకొని ఫ్రాడ్ చేస్తే అది నా మీదకి వస్తుంది. సో అందుకు ముందుగా అందరికి కలెక్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరైతే మీకు మెసేజ్ చేశారో, ఎవరైతే వాళ్ళు మీకు నా పేరు చెప్పుకొని అండ్ మీ నెంబర్ ఎలా వచ్చిందని అయితే ఖచ్చితంగా అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు సో ఎక్కడ నుండి వచ్చిందని చెప్తారు. అండ్ ఏం చేస్తారంటే బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టండి. అదే అది ఒక్కటి చేయండి. చాలామంది ఏంటంటే ఈ సిచ్యువేషన్ తెలిసింది అది కూడా వాళ్ళ గ్రూప్స్లో జాయిన్ అవుతున్నారు అనమాట. అలా జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా నా సబ్స్క్రైబర్ అయితే కాదు ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఇంత 2 ఇయర్స్ కష్టాన్ని వాడుకున్న వాళ్ళు వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే నేనైతే ఇంకేం చెప్పను. సో నాకు అనవసరం కూడా అది, ఎవరి ఇష్టం అది, ఎవరి గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు. నేను కూడా వాట్సాప్ గ్రూప్ని డిలీట్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మిస్యూజ్ అయిపోతున్నాయి నెంబర్స్. సో ఇకపై ఎవరికైనా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నా నెంబర్కి మెసేజ్ చేయండి, ఏం కావాలంటే నేను చెప్తాను, ఫోన్ చేసి మరీ చెప్తాను, వాట్సాప్ కాల్ చేసి మాట్లాడతాను. నేను అనుకుంటేనే కన్ఫర్మేషన్ తీసుకొని అమౌంట్ అయితే వేయండి. అంతేగాని చాలామంది ఫ్రాడ్ అయితే ఉన్నారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్ తరఫున ఇది నేను ఇస్తున్న అలర్ట్. థ్యాంక్ యూ.